వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సూపర్ స్టార్ కృష్ణ ప్రభంజనం 80స్లో మామూలుగా ఉండేది కాదు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోయేవి. మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కూడా నిదానంగా అప్పట్లోనే రావటం మొదలైంది. అలాంటి వీరిద్దరూ 1984 సంవత్సరంలో ఒకరి సినిమాపై ఒకరు ఎలా పోటీ పడ్డారనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా చిరంజీవి సినిమా అల్లుళ్ళు వస్తున్నారు 1984 ఫిబ్రవరి 11 రాగా దానికి 5 రోజుల గ్యాప్తో కృష్ణ నటించిన రక్త సంబంధం వచ్చింది. అల్లుళ్ళు వస్తున్నారులో చిరంజీవి చంద్రమోహన్లు మోసగాళ్లుగా నటించిన తీరు, తర్వాత ఒక ఇంట్లో ప్రవేశించి అక్కడ అమ్మాయిల ప్రేమలో పడటం ఇలా ఉంటుంది. అయితే సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయాన్ని చూసింది. ఇక కృష్ణ నటించిన రక్త సంబంధం విషయానికి వస్తే, అందవిహీనంగా ఉన్నాడు అన్న బాధతో బిడ్డను పురిట్లోనే దూరం చేసుకున్న ఒక తండ్రిగా మరియు అందవిహీనుడిగా, మరో ప్రక్క అందమైన కుమారుడిగా, ఇలా మొత్తంగా ట్రిపుల్ రోల్ చేశారు కృష్ణ. పూర్తి ఎమోషనల్ ఫిల్మ్గా సాగే ఈ మూవీ కొంతమేర వరకు ఆకట్టుకొని యావరేజ్గా నిలిచింది. ఇక చిరు కృష్ణల మధ్య 2వ పోటీ చూస్తే, మార్చి 23 తేదీన చిరంజీవి హీరో సినిమాతో వస్తే, దానికి వారం గ్యాప్తో మార్చి 30 పులిచూదం సినిమాతో వచ్చారు కృష్ణ. 2 యాక్షన్ ఎలిమెంట్స్తో వచ్చిన మూవీసే అయినా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం రాణించలేక పరాజయాన్ని చూశాయి. హీరో చిత్రానికి దర్శకులు విజయబాపినేడు, పురావస్తు శాఖ పరిశోధకుడిగా చిరంజీవి నటించారు. ఇక కృష్ణ నటించిన పులి జోదంకు డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి, జయసుధా ఇందులో హీరోయిన్. ఇలా ఈ క్లాష్లో ఇద్దరు హీరోలు పరాజయాన్ని చూశారు. ఇక 3వ పంతొమ్మిది వీరి మధ్య పోటీ చూస్తే, దేవాంతకుడు మూవీతో చిరంజీవి 12 రాగా, దానికి 2 గ్యాప్తో కృష్ణ ముఖ్యమంత్రి సినిమాతో వచ్చారు. దేవాంతకుడు సినిమాలో చిరంజీవి కాలేజీ కుర్రాడుగా నిత్యం ఏదో ఒక బెట్టింగ్ కాయటం ఒక హాబీగా ఉండే పాత్రలో ఆకట్టుకుంటారు. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఇక ముఖ్యమంత్రిలో సూపర్ స్టార్ కృష్ణ ఒక పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా మారటం, తర్వాత అవినీతి నరికెట్టే విధానంలో ఎలా ముందుకు సాగాడు అనేది ఆకట్టుకుంటుంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇలా ఈసారి ఇద్దరు హీరోలు సమఉజ్జీవులుగా నిలిచారు. ఇక తర్వాత కిరాయాలుడు సినిమాతో కృష్ణ జూన్ 20 రాగా, దానికి 8 గ్యాప్తో మహానగరంలో మాయగాడు అంటూ వచ్చారు చిరంజీవి జూన్ 28. కిరాయాలుడులో సూపర్ స్టార్ కృష్ణ ఫుల్ ఎనర్జీతో నటించిన విధానం, అలాగే టైటిల్కి తగ్గట్లుగా అల్లుడుగా ఒక ఇంట్లో నటించే తీరు ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ మూవీ కమర్షియల్గా లాభాలని ఆజించి అబౌవ్ యావరేజ్గా నిలిచింది. చిరంజీవి నటించిన మహానగరంలో మాయగాడి చిత్రం పరాజయం చూడాల్సి వచ్చింది. తల్లిదండ్రుల మరణంతో తను తన చెల్లెల కోసం ఎలా చెడుదారిలో ప్రవేశించి డబ్బు సంపాదించాడు అన్నట్లుగా కొనసాగుతుంది. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. దీనికి డైరెక్టర్ విజయబాపినేయుడు. ఇంకా తర్వాత 9 మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ మూవీ రాగా, అదే రోజున కృష్ణ నటించిన బంగారు కాపురం వచ్చింది. 5 50 లక్షలు సంపాదిస్తానన్న యువకుడి కథాంశంతో వచ్చిన ఛాలెంజ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఏ కోదండరామిరెడ్డి దీనికి డైరెక్టర్. ఇక కృష్ణ బంగారు కాపురంలో జయసుధా జయప్రదలు హీరోయిన్లు, ఒక అందమైన ఫ్యామిలీ, దానిలో ఏర్పడ్డ కలతలు, ఇలా కొంతమేర ఆకట్టుకుంటుంది మూవీ. ఇది యావరేజ్గా మాత్రమే నిలిచింది. ఈ క్లాష్లో చిరంజీవి విన్నర్గా నిలిచారు. ఇక ఆ తర్వాత ఉద్దండు సినిమాతో కృష్ణ 30 వస్తే, ఇంటి గుట్టు చిత్రంతో వారం గ్యాప్తో 6 చిరంజీవి వచ్చారు. ఉద్దండు మూవీకి దర్శకులు పి సాంబశివరావు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసిన తొలివారంలోని అద్భుతమైన కలెక్షన్లతో కృష్ణ రేంజ్ని చాటింది. ఇందులో ఓర్వశీ సుమలతలు హీరోయిన్లు. ఇక చిరంజీవి ఇంటి గుట్టు విజయాన్ని అందుకోక యావరేజ్గా నిలిచింది. ఆ టైటిల్కి తగ్గట్లుగా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక సమస్యను తీర్చేందుకు ఎలా ముందుకు వెళ్ళాడనేది ఆకట్టుకుంటుంది. దీనికి దర్శకులు కె బాపయ్య. చివరిగా నాగు చిత్రంతో చిరంజీవి 11 వస్తే, దానికి 2 గ్యాప్తో 26 కంచు కాగడ చిత్రంతో కృష్ణ వచ్చారు. నాగు చిత్రంలో తండ్రిని, ప్రేమించిన అమ్మాయిని హత్య చేసిన వాడిపై ఎలా పగ తీర్చుకున్నాడో అనే దిశగా కథ సాగుతుంది. ఇది ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం చూసింది. ఇక కృష్ణ కంచు కాగడ విషయానికి వస్తే, రాచరికపు పాలన కంటే ప్రజాస్వామ్య బద్ద పాలనే మిన్నా అనుకునే ఒక రాజుని వంచన చేసే కొందరి దుర్మార్గుల ఆట కట్టించే నేపథ్యంలో ఎదురెళ్ళాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇలా ఈ క్లాష్లో కృష్ణ విన్నర్గా నిలిచారు. ఇలా మొత్తంగా 1984 చిరు కృష్ణల మధ్య జరిగిన ఈ క్లాష్లో ఇద్దరు సమ ఉజ్జీవులుగా నిలిచారని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.